తెలుగుడి గొప్పతనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలన్నారు సిజే జస్టిస్ సిఎన్వి రమణ. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని మాని వారిని విమర్శించే బానిస మనస్తత్వాన్ని విడనాడాలని సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డాక్టర్ రామినేని ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సిజే జస్టిస్ సిఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులకు సిజే జస్టిస్ సిఎన్వి రమణ చేతుల మీదుగా పలు అవార్డులను ప్రదానం చేశారు. రామినేని విశిష్ట పురస్కారం 2021 అవార్డును డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు అందజేశారు. అనంతరం హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రొఫెసర్ దుర్గా పద్మజ, సినీ జర్నలిస్ట్ ఎస్వి రామారావులకు విశేష పురస్కారం 2021 అవార్డును సిజే జస్టిస్ సిఎన్వి రమణ చేతుల మీదుగా అందజేశారు. కోట్లాది మంది కళ్ళల్లో వెలుగులు నింపుతున్న మీ బాల్యం కష్టాల కడలిలో సాగిందంటే నమ్మబుద్ధి కాదు. ఇక మీ ప్రస్థానుడిని మేల్కొల్పడం, తద్వారా అద్భుతమైన చిత్రాలను గీయడం గొప్ప విశేషం. వెంకటంగా బ్రహ్మ విద్య. కేరళలోని పాల్కాడ్లో 4 దశాబ్దాల క్రితం జన్మించిన మలయాళీ సుమ తన మాటల మాధురిమలతో తెలుగునాట వినోదాన్ని పరిమళభరితం చేయడం గ్రేట్ అచీవ్. కిలుక్కు పెట్టి లాంటి మీరు పరభాషను అర్థం చేసుకుని అనుపమాన సేవలు అందిస్తున్న శ్రీ చింతల గోవిందరాజుల గారికి జీవితం పరమోత్కృష్టమైంది. బ్రాహ్మణ కోడూరు నుండి భారతదేశం గర్వించ వెనుక స్త్రీమూర్తి ఉండటం అక్షర సత్యం అని నిరూప్. ప్రకృతి వైద్యంలో 20 సంవత్సరాలు నీ సుదీర్ఘమైన అనుభవం దీర్ఘకాలిక రోగాలను